नेल्लूर जिला गुडूर नियोजकवर्ग परिधिलोनी कोटा मंडलंलो मद्यम दुकाणं उंडडंतो महिळलु इब्बंदुलु एदुर्कोंटुन्नारनि गुडूर शासन सभ्युलु डाक्टर वेलगपल्ली वरप्रसाद रावुकु विनवंचुकुन्नारु। दींतो एम्मेल्ये अधिकारुलतो माट्लाडि ग्रामंलोनि मद्यम दुकाणं तोलगिस्तामनि हामी इव्वडं जरिगिंदि। అనంతరం కోట మండలంలోని ఇళ్ల స్థలాలు పరిశీలించడం జరిగింది। అర్హులందరికీ ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సంపత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। అలాగే మద్యపాన నిషేధం పెట్టడంలో కూడా చాలా కారణాలు ఉన్నాయి। పేద ప్రజలు బాగుండాలి, ఆరోగ్యం ఉండాలని రైతు భరోసా ఇచ్చి రైతులను కాపాడుకుంటూ వస్తున్నారు। ఆ తర్వాత ఎవరెవరకైతే ఇల్లు స్థలాలు లేవో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటి పట్టాలు ఇస్తాము అని చెప్పి 25 లక్షలు తక్కువ కాకుండా ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। అది మానిఫెస్టోలో కూడా పెట్టిన విషయం అందరికీ తెలిసిందే। ఇప్పుడు కరోనా వైరస్ వల్ల పోయినసారి ఉగాదికి ఇవ్వాల్సింది కరోనా వైరస్ వచ్చిన విషయం తెలిసిందే, దాని వల్ల ఇవ్వలేదన్నది అందరికీ తెలుసు। ఇప్పుడు జూలై 8వ తారీఖున డేట్ పెట్టినట్టుగా అనిపించింది తెలిసింది। ముందు ఆగస్టు అనుకున్నాం, ఆ తర్వాత ఇంకా ముందు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు। అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యతగా పనిచేస్తున్నారు। మా ప్రజాప్రతినిధులు ఇక్కడున్న నాయకులు వినోద్ రెడ్డి గారు కానివ్వండి, సంపత్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడున్న నాయకులు మొబైల్ గారు మిగిలిన వాళ్ళందరూ కూడా నా దృష్టికి సమస్య తీసుకొచ్చారు। ఏం చెప్పారంటే దాదాపు 200 మందికి పైగా 206 ఇంతమందికి అర్హత ఉన్న వాళ్ళకి ఇంటి పట్టాలు లేకపోకుండా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది। ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అందరూ వాలంటీర్స్ ఉన్న మొత్తం 39 మంది ఒకళ్ళిద్దరు రాకపోతే ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి ఆ 206 పిటిషన్లు కూడా ఒక్కొక్క వాలంటీర్ ఎవరి కింద వస్తుందో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మానసిక వాలంటీర్ సిస్టమ్ చాలా గొప్పది, వాళ్ళకి ఇచ్చి కరెక్ట్గా 24 గంటలు వీలైతే రేపు సాయంకాలం మళ్ళా నేను వస్తాను, వచ్చిన తర్వాత ఎవరెవరికి అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది।